చూస్తాను ఇటు చూడండి ఇక్కడ చూడండి మనకు దేశాన్ని ఇచ్చినటువంటి ఆ మహనీయుని ఎప్పటికి కూడా మనం స్మరించుకుంటాం. మరి స్వాతంత్రం వచ్చినాక ఆమె తీర్చిదిద్దాలి. ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలి. రైతులు కానీ పేద బడుగు వర్గాలు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ ప్రశాంతంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరికీ అన్ని వసతులు ఉండాలి, అందరూ చదువుకోగలగాలి, అందరికీ కూడు గుడ్డ అన్ని ఇల్లు వసతులు అన్ని వసతులు ఉండాలని చెప్పి ఆయన ఆకాంక్షించడు. ఒక సమాజ స్థాపన కావాలని ఆయన కోరుకున్నాడు. స్వతంత్రం వచ్చినాక మరి ఆ బాధ్యతను ఈ కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ మీద పెట్టడం జరిగింది. ఆ కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ మీరు ఈ దేశం ఒక ఏదైతే ఈ దేశం ఏ విధంగా అయితే మనకు ఒక లాభం ఆ కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ ఏదైతే ఉన్నదో అందులో రాసిన విధంగా మన రాజ్యాంగం ఏ పద్ధతిలో అయితే రాసుకున్నామో అది దాని ప్రకారం ఈ దేశం ముందుకు పోవాలి. దాని ప్రకారం మరి మనం అన్ని కూడా ఏ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి అది రాయడానికి ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలో మరి ఆ రోజు ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి ఆ రోజు ముందుగా అంబేద్కర్ గారు అందులో లేనటువంటి సందర్భం మరి మహాత్మా గాంధీ గారు ఆలోచన చేసి ఈ దేశానికి ఈ కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలో అంబేద్కర్ గారు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కోరుకొని ఒక కాంగ్రెస్ సభ్యుని రాజీనామా చేపించి కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీకి వెళ్ళి అంబేద్కర్ గారిని అందులో ఉంచి మరి గాంధీజీ ఆశయాలకు తగ్గట్టుగా మరి అలాగే అంబేద్కర్ యొక్క ఆలోచనలను క్రోడీకరించి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ అయితేంది, ఆయనకున్న ఆలోచనలు ఈ దేశంలో కుల వివక్షణ ఏ విధంగా అయితే ఉండను, దళితులను ఏ విధంగా అయితే దూరంగా ఉంచిరో కొంతకాలము ఇంకా కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి, మరి ఆ పరిస్థితులను ఏ విధంగా మనం దూరం పెట్టగలుగుతాం, ఏ విధంగా ఈ దేశాన్ని ఒక సరైన మార్గంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని గాంధీజీ ఉపదేశానుసారం అంబేద్కర్ గారి ఆశయాల ప్రకారం దాన్ని ఒక కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలో దాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీని రచించినటువంటి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్.